ఈ రోజు వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్తో ఇరు జట్లు 14 మ్యాచ్లు ఆడేశాయి. ఇరు జట్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఉట్టి చేతులతో ఇంటిముఖం పట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ముంబై జట్టు వారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. 5 టైటిల్స్ సాధించిన జట్టు ఇలాంటి పేలవ ప్రదర్శనతో తిరుగుముఖం పట్టడం చాలా బాధాకరం. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయినప్పటి నుండి ముంబై జట్టు 2 వర్గాలుగా చీలినట్టు వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా కూడా టోర్నమెంట్ మధ్యలో వారి వరుస ఓటములపై స్పందిస్తూ చెప్పడానికి చాలా ఉన్నాయి, అయితే ఇది సరైన సందర్భం కాదంటూ వారి ఓటములపై అసహనం వ్యక్తం చేశాడు. తెర వెనుక ఏం జరిగిందో మనకు తెలియదు గాని ఈఐపీఎల్లో మాత్రం ముంబై జట్టుగా మెప్పించలేకపోయింది. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్లో మాకు ఏదీ కలిసి రాలేదు, ఆరంభం నుండి మేము కుదురుకోలేకపోయాము, జట్టుగా గెలుపును నమోదు చేయడంలో విఫలమయ్యాము. అయితే కొన్నిసార్లు ఇలా జరగడం సహజమే. ఓటముల నుండి సరైన పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ సీజన్ ఐపీఎల్కి గట్టిగా తిరిగొస్తాం అని చెప్పుకొచ్చాడు. ఇక చెన్నై బెంగళూరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లబోతుందని హార్దిక్ ని ప్రశ్నించగా హార్దిక్ ఏమని చెప్పాడంటే, నా వరకు ఇరు జట్లు చాలా పటిష్టమైనవి, 2 జట్లతో నాకు మంచి సంబంధాలున్నాయి, ఎవరు టాప్ 4 కి చేరినా కూడా నాకు సంతోషమే. ముందు ఆడిన మ్యాచ్ అని ఒక లెక్క, ఈ రోజు ఒక లెక్క, ఎవరైతే తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వారికే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అర్హత ఉందని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.